చేస్తాం కంటెంప్ట్ చేస్తాం ఒక హైకోర్టే కాదు అన్నీ చేస్తాం అన్ని అన్ని రాజకీయంగా లీగల్గా ప్రజా కోర్టులో కూడా పెట్టి వీళ్ళని ఏమి చేయాలో అన్నీ చేస్తాం ఈరోజు నుంచి వదిలిపెట్ట ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి ఈ ఈ దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటి చట్టసభలు ఎమ్మెల్యేలు కావడం చట్టాలు చేయడం రెండు ఎగ్జిక్యూటివ్ అధికారులు నిర్మోహమాటంగా రాగద్వేషాలకు అతీతంగా పనిచేయడానికి ఆల్ ఇండియా సర్వీసెస్ని మూడు ఎక్కడన్నా తప్పులు జరిగితే రాయడానికి మీడియా నాలుగు ఇవన్నీ కరెక్ట్ స్టెప్స్ తీసుకోవాలంటే కోర్టులు దట్ ఈజ్ ఫైనల్ వన్స్ కోర్టు డెసిషన్ ఎవ్రీబడి షుడ్ అబైడ్ ఈవన్ కోర్టు డెసిషన్ కూడా లెక్కలేని పరిస్థితి వచ్చింది వీళ్ళకు ఒకప్పుడు ఒక చిన్న కోర్టులో ఒక చిన్న కామెంట్ వస్తే రాజీనామాలు చేశారు మంత్రులు సంజీవ్ రెడ్డి ట్రాన్స్పోర్ట్లో ఉన్నప్పుడు ఒక చిన్న కామెంట్ వస్తే ఆయన రాజీనామా చేశాడు జనార్దన్ రెడ్డి ఒక చిన్న కామె కామెంట్ వస్తే మెడికల్ కాలేజీ పెట్టారని ఆయన రాజీనామా చేశాడు ఈ ప్రభుత్వానికి సిగ్గుంటే ఎన్ని కామెంట్లు కావాలి ఈ ఆఫీసర్లకి ఏమన్నా మీరు ఆల్ ఇండియా సర్వీసెస్ అనే ఆలోచన మీకుంటే ఎంత సెన్సిటివ్గా మీరు పనిచేయాలి ఆల్ ఇండియా సర్వీసెస్ పెట్టిన దానికోసం ఈరోజు ఈ రాష్ట్రంలో ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా నిర్వీర్యమైపోయినాయి చాలా దారుణం ఇది అందుకనే వాళ్ళని కూడా కోరుతున్న కొంతమంది ఆఫీసర్లు ఇంకా నీతి నిజాయితీ కలిగిన ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళు రిసిస్ట్ చేస్తున్నారు మీ అరాచకాలు చేయొద్దండి ఇప్పటికే చెడ్డ పేరు వచ్చింది మేము మీకు సహకరించమని చెప్పిన ఆఫీసర్లు ఉన్నారు నాకు చాలా వస్తున్నాయి అలాంటివి వాళ్ళని అభినందిస్తున్నారు సుభాష్ నిలబడండి మీ డ్యూటీ మీరు చేయండి మీరు కూడా ఈ తుగ్లక్ జగన్తో జైలుకు పోవడానికో కోర్టు చుట్టు తిరగడానికి సిద్ధం కావద్దండి ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు ఏం కాదు ఆ స్ఫూర్తితో ముందు వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను